ఈరోజు హైకోర్టులో చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యరీత్యా ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం 4 వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. మరి ఈ బెయిల్ కూడా నేను అనుకోవడం ఏంటంటే ప్రభుత్వం ఈ బెయిల్ తీసుకుని కూడా అంటే ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఇబ్బంది పడే పరిస్థితి తేవాలని ఒక ఆలోచన ఉన్నట్టుగా మాకు సమాచారం తెలిసింది. అంటే నిన్న లిక్కర్ కేసులో కొత్తగా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడంలో వాళ్ళ ఉద్దేశం మరి నిన్న కూడా కొంత సోషల్ మీడియాలో కూడా బాగా ప్రచారం అయింది. ఏదైనప్పటికీ కూడా హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్ ఇచ్చిన తర్వాత జనరల్గా ఈ పీటీ వారెంట్స్ కానీ ఇవి కానీ ఇచ్చినా కూడా అరెస్ట్ చేయడం అనేది జనరల్గా న్యాయ వ్యవస్థ జరగదు. అటు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద మరి లోయర్ కోర్టు మరి ఎటువంటి చర్య తీసుకుంటే చూడాలి, అది వేరే అంశం. రెండో అంశం ఏంటంటే ఈ 4 వారాల బెయిల్ అనేది 28 నవంబర్ 2023 5 గంటలకి మళ్ళీ ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఏంటంటే 2 షూరిటీలు ఒక్కొక్కళ్ళు 1 లక్ష రూపాయలు గ్యారంటీతో ట్రయల్ కోర్ట్ ఏదైతే ఏసీపీ కోర్టులో ఉందో ఆ ఏసీపీ కోర్టులో ఇప్పుడు ఫర్నిష్ చేయాలి. రెండో అంశం ఆయనకి నచ్చిన హాస్పిటల్లో ఆయన ఖర్చుల మీద ట్రీట్మెంట్ తీసిన అవకాశం ఒకటి హైకోర్టు కలిగించింది. మూడవది ట్రీట్మెంట్ పూర్తిగా అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ వివరాలు దానికి సంబంధించిన అన్ని రికార్డులు కూడా సీల్డ్ కవర్లో రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్కి చంద్రబాబు నాయుడు గారు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇట్ ది టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ బ్యాక్ టు ది జైల్ అంటే 28/11/2023 ఆ సీల్డ్ కవర్ని యథాతథంగా సూపరింటెండెంట్ రాజమండ్రి సెంట్రల్ జైలు ట్రయల్ కోర్టుకి అంటే ఏసీపీ కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసిందిగా హైకోర్టు కండిషన్ పెట్టింది. నాలుగో అంశం ఏంటంటే పిటిషనర్ అంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ వ్యక్తితో కూడా ఇది డిస్కస్ చేయటం కానీ లేదంటే దీనికి సంబంధించిన ఫ్యాక్ట్స్ చెప్పడం కానీ చేయకూడదు అనేది కండిషన్స్. ఈ 5 కండిషన్స్తో ఇవాళ మరి 4 వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా మాకు సుప్రీంకోర్టులో ఏదైతే 17A మీద జడ్జిమెంట్ రిజర్వ్ అయ్యి మరి ఈ వారం కానీ నాకు తెలిసి 8వ తారీఖు లోపు ఆ జడ్జిమెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మేమందరం నమ్ముతున్నాం చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలా బయటకు వచ్చే అవకాశం అయితే